నేను మీ గురించి చెప్పలేదండి. టిఫిన్ కోసం వెళ్తుంటే ఈ అబ్బాయి నన్ను ఆపి నాలుగు పీకి. మిగతా విషయం మీ గురించి, నీ మంచితనం గురించి మా సరస్ చెప్పింది, నీ కేసు గురించి నీ తోగ్గాడు చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే నువ్వు తెలివైనవాడు కానీ పిరికివాడు, నువ్వు మంచివాడు కానీ అసమర్థుడు. మీరు నన్ను అవమానిస్తున్నారు. అలాగా అయితే నిన్ను ఇప్పుడే ఇక్కడే సన్మానిస్తాను. నువ్వు ఎలాంటి వాడివో నీకే నిరూపిస్తాను. నువ్వు రూపాయి బిళ్ళ ఎగరేసి పట్టుకోవడంలో గొప్ప పండితుడు అని మా అమ్మాయి చెప్పింది. రే కళ్యాణ్, రూపాయి వరా తీసుకోండి. దీన్ని కింద పడకుండా 10 సార్లు ఎగరేసి పట్టుకోగలిగితే నీకు 2 బహుమానాలు ఇస్తాను. ఏమిటని అడగమే? ఏమిటండి? 1, 24 గంటల్లోగా నువ్వు నిర్దోషమని నిరూపిస్తాను. 2, 48 గంటల్లోగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఈ పోటీ మనిద్దరి వరకే. ఒకవేళ నువ్వు ఈ పోటీలో ఓడిపోతే మా అమ్మాయిని అమెరికాలో ఉన్న మా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అలా జరగడానికి వీల్లేదు. అలాగా అయితే ఆరంభించు. మా గురుగారి సంగతి మీకు తెలియదు సార్. ధైర్య సాసే సరోజ మేడం, ఆరంభించండి గురుగారు. ఎన్నికల్లో ఓడడానికి గెలవడానికి ఒక్కటే ఒక్కటే ఓడు చాలయ్యా. ఏ ధైర్యం చాలడం లేదా రాంబాబు? సారీ సార్, ధైర్యం చాలడం లేదు కానీ సరోజ లేకుండా మాత్రం నేను బ్రతకలేను. నన్ను నమ్మండి సార్. ఎలా నమ్మమంటావు? వ్యాపారం అన్నాక పెట్టుబడి, వ్యవహారం అన్నాక పలుకుబడి ఎంత అవసరమో ప్రేమ విషయంలో ధైర్యం కూడా అంతే అవసరం. కానీ నీకు ఆ ధైర్యమే లేదు. నో సార్, ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. అలాగా అయితే నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 4 రోజుల్లోగా నువ్వు నిర్దోషం నిరూపించుకోవాలి. అప్పుడు 5వ రోజు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావనుకో 5వ రోజు మా అమ్మాయి పెళ్లి జరుగుతుంది. కానీ నీతో మాత్రం కాదు, అమెరికాలో ఉన్న నా మేనల్లుడితో జరుగుతుంది. షట్ అప్, పద, మాతో పద. సార్లు ఫట్ ఫట్టుకుని అనిపించిన వాళ్ళు 10వ సారి ఫట్ అనిపించడానికి మీకు ఏమైంది గురుగారు? అదే నేనైతేనా? చెట సక్సెస్ కొట్టు సక్సెస్ రా. సుఖమే ఉందండి, కారు వెళ్ళిపోయిందండి. రే, ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ కారే రేపు నన్ను తీసుకెళ్ళడానికి పెళ్లి కారుగా వస్తుంది. ఈలోగా అసలు హంత కూడా రంగనాథం గారి సంగతి తేల్చేస్తా. రే సన్నాసి, ఇదే ఆ రంగనాథం గారి ఇల్లు. రా, ఇల్లు చూసాక రాత్రి కొద్దాం. వెదవా, ఈ మధ్య బ్యాంకులు పట్ట పగలే దోచేస్తున్నారా? అంటే దొంగతనానికి రాత్రి కన్నా పగలే సేఫ్టీ అని అర్థం. ఆ రంగనాథం రాగానే నువ్వు కైమని విజిలై, నేను రైమని వచ్చా. రంగనాథం వచ్చేసాడా? లేదు సార్. మరి విజిలెన్స్ కేసే? విజిలే చాలా కాలం అయింది కదండి, రంగనాథం గారు వస్తే విజిలేయగలం లేదో అని చెప్పి ట్రై చేశారండి. ఈసారి విజిలేసామంటే చంపేస్తా. అలాగే సార్. రంగనాథం వచ్చేసాడా? చూశానండి. మరి విజిలెందుకు? ఇలా మీరే కదండి వస్తున్నారు, మీ మాట కదనే ధైర్యం నాకెక్కడదండి? ఏంటిది, పోలీస్ జీపా? మరే చూస్తా పరిగెట్టండి. ఆగు రాంబాబు ఆగు, నా చేతిలో తుపాకీ ఉంది. బస్ స్టాండ్ లో మస్కా కొట్టి పారిపోవడం కాదురా, చేతులు పైకెత్తు. అడుగు ముందుకు వేసావో నిజంగానే కాల్చి పారేస్తా. ఎక్కువ సార్లు అరవకండి సార్, అందులో గుండె లేవని సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా చూస్తావేంట్రా? అలా గురుగారు.
ఆ మాట ఇప్పుడే చెప్పాలా? వాళ్ళు మారిపోతున్నారు. పోలీస్ జీపులకు రా, పెళ్లికారు అనుకున్నావా? ఇంత స్లోగా వెళ్తున్నావు. లాగించు లాగించు, కుదరదండి. ఎప్పుడో మీరు కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసి ఎరగబెట్టిన గేర్లండి. దీనికి ఒక్క గేరే ఉందండి, ఇంతకంటే స్పీడ్ వెళ్దండి. పైగా స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి కదండి. అవును, నువ్వు కింద పరిగెడుతున్నావే రా. జీప్ కంటే పరిగెత్తడమే బెటర్ అండి. నువ్వు కింద పరిగెడతావు, నా ప్రెస్టేజ్ ఏం కాదు. ఎక్కువ వెనకాలెక్కు. గురుగారు ఏంటో బైక్లు అసలే కునుకు రెక్కలాగా ఉంది జీపు, దానితో టైర్ బరస్ట్ అవుతా. తొందరగా మార్చు. మార్చడానికి స్పేర్ టైర్ లేదండి. స్పేర్ టైరు లేదా? స్పేర్ టైర్ లేకుండా జీప్ ఎవడరా నడపన్నాడు? మీరు గుళ్ళు లేకుండా తుపాకీ పెట్టుకోగలేంది? నేను స్పేర్ టైర్ లేకుండా జీప్ తోడడం తప్ప అండి. ప్రతివాడు మాటకు మాట సమాధానం చెప్పడం తప్ప నా తోడు అవ్వాలని మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎలా సద్దాం చెప్పండి సార్. అక్కడ నాలుగు రిక్షాలు ఉన్నాయండి, వాటి మీద సద్దామండి. ఓకే, ఆ లోపల మైక్ ఉంది, పట్టుకుని పదా. నువ్వు ఫాలో అయ్యి. సైకిల్ నేను తొక్కొస్తే నీకు ఆయాసం వస్తుందా? అమ్మా వాడు వచ్చేస్తున్నాడు. అలా కొన్ని కాలం సార్, సార్ వాళ్ళు పండకి పారిపోతున్నారు సార్. పడుతుంది ఏమయ్యా, పండకి పారిపోతే మాత్రం వదిలేస్తారా? కదా ఫాలోవే అండి. ఆగండి. రే రాంబాబు ఆగండి రా. అది గట్టిమే. మిస్టర్ రాంబాబు, నేను కోపం వస్తే మనిషిని కాదు. ఇందాక నా తుపాకీలో గుళ్ళు లేవు కదా అని ఇప్పుడు కూడా లేవనుకుంటున్నావేమో. ఫుల్ లోడింగ్ తో వచ్చాను. మర్యాదగా దిగి వచ్చాయి. 1 2 3. ఏట్రా కొంగర సగ్గిలా కంచుకంఠం దారుస్తున్నా, ఖాతర చేయడం లేదు. ఎంచేత? మీరు చెప్పింది వాళ్ళకి వినపడలేదండి. ఎంచేత? ఈ వైర్ తెగిపోయింది కదండి. మరి వైర్ తెగిపోయిన సంగతి చెప్పలేదేరా? మీరు అడగలేదు కదా సార్. అడగకపోతే చెప్పలేదు. ముందు అపలకుండా గాని ఇక్కడి నుంచి పంపిస్తే తప్ప ఆ రౌడీల సంగతి మనం తెలుసుకో. చిన్న గమ్మత్ చేస్తాను చూడు. చూసారట్రా, నా తడాకాకి తట్టుకోలేక రాంబాబు గారు వాడి తోక దూకి ఆత్మహత్య చేసుకున్నాను. ఎరా ఎందుకు రా తట్టిప్తున్నావు? దూకి వాళ్ళని రక్షిద్దామని సార్. అది మన డ్యూటీ కాదు, పైగా ఇది మన ఏరియా కాదు. ఆ రాంబాబు గారిని పట్టుకుంటే 10,000 ఇస్తారు, కానీ వాడి శవాన్ని తీసుకెళ్తే తోటకూర కట్ట కూడా ఇవ్వరు. అది కాదండి, నువ్వు నోరు మూసుకున్నాను. ఫాలో మీ ఫాలో మీ. ఒరై పలకొండగాడికి నట్లు లూజ్ అనుకున్నాం, కానీ అసలు నట్లే లేవురా. పద పదం